మొఘల్ సైన్యాన్ని గడగడలాడించిన ధీరుడు పాపన్న. పాపన్న చరిత్రను, ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య గౌడ్. సర్దాయి సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు మంతని డివిజన్లో ఘనంగా జరిగాయి. రామగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న మొఘల్ రాజుల రాచరిక పాలనను ఎదురించి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించి తొలి బహుజన రాజ్యం స్థాపించాడని కొనియాడారు. మొఘల్ సైన్యాన్ని గడగడలాడించిన పాపన్న వ్యక్తి కాదని శక్తి అన్నారు. మొఘల్ పాలనలో అవస్థలు పడుతున్న ఆనాటి ప్రజలకు పాపన్న దివిటిలాగా నిలిచారని అన్నారు. అటువంటి మహనీయుని జయంతిని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. పాపన్న నేపథ్యం భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను లిఖించాలని, అదేవిధంగా గ్రామ గ్రామాన పాపన్న విగ్రహాలు నెలకొల్పాలని అన్నారు. పాపన్న ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజ్యాధికారంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మంతని బేగంపేటలో జరిగిన పాపన్న జయంతి కార్యక్రమాల్లో సైతం పాల్గొని పాపన్న గొప్పతనాన్ని కొనియాడారు. సర్వాయి పాపన్న మంథన డివిజన్ అధ్యక్షులు పల్లెర్ల శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ మండల అధ్యక్షులు బోనగని హారిక, టీఆర్ఎస్ నాయకులు మాల్యాల మోహన్ గౌడ్, పొల్లంపల్లి మల్లన్న, వీరగోని శ్రీనివాస్, మాల్యాల శ్రీనివాస్, అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది పలువురు పాల్గొన్నారు. బియ్యము పప్పు ఉప్పు వడ్లు తీసుకొచ్చి ఒక్కొక్క గ్రామాలల్లో తిండికి లేని గ్రామాలల్లో మొత్తం పంచుకుంటూ ఆ రకంగా చేసిన సర్వాయి పాపన్న గౌడు. దాంతో ఈ 15 మందే కాకుండా 10,000 మంది సైన్యం తయారైంది. అప్పుడు 10,000 మందితో ఇంకా కొత్త ఎక్కువ తయారు చేసి అన్ని గ్రామాలల్లో మొత్తం అన్ని జిల్లాలలో తిరుపుకుంటూ చేసే క్రమంలో 100,000 మంది సైనికులను మొత్తం తయారు చేసి గోల్కొండ కిలోనే జయించాలనే ఉద్దేశం కొద్దీ గోల్కొండ కిలో మీదకి కైవసం చేసుకున్న తందుకు ఒకసారి ప్రయత్నం చేసి అక్కడున్న సైన్యం అప్పుడు రజాకాలు ఉన్న అప్పుడున్న బాగా ఇళ్ళ కంటే ఎక్కువ ఉండడంతో ఎన్నికి మరి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి దాడి చేసి ఆ గోల్కొండ కిలోనే కైవాసం చేసుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చేసుకున్న తర్వాత జీర్ణించుకోకుండా దీని మీద ఎట్లయితే చేయాలనే దీన్ని ఏ రకంగా చంపాలన్నా కానీ కొన్ని అంటే కొంత అప్పుడున్న రజాకళ్ళను వేరు వేరు రాష్ట్రాలలో అలా బలం తీసుకొని వాళ్ళ సైన్యాన్ని తీసుకొని ఈయన మీదకి దాడి చేస్తుందకస్తే అప్పుడున్న పరిస్థితుల్లో ఇక గెలిచే పొజిషన్ లేదని ఉస్మాబాద్లో ఒక విలేజ్కి వచ్చి ఆడ గౌడ్స్ ఆ విలేజ్లో బాగా మంది అంటే గౌడ్స్ ఆ విలేజ్లో 70% మంది ఉంటారు. అందులో ఆయన తలదాచుకుని ఆ చెట్లు ఎక్కుకుంటూ బతుకుతున్న క్రమంలో ఆయనను ఈ రజాకాల్లో గుర్తించి ఆయన తీసుకుపోయి నరికి తల తీసుకుపోయి ఆ రజాకాల్లో కప్ప చెప్పడంతో ఈయన చెరి అప్పుడు బహుజనుల కంటే మొత్తం కులాలు అంటే లేనోళ్ళకు మాత్రం కొరకు ఓట్లాడిన వ్యక్తి సర్వాయి పాపన్న. ఆయన జయంతిని జరుపుకోవడం రామగిరి మండల ఎంపీ ఆఫీసులో వీళ్ళందరికీ వచ్చినందుకు అందరి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు.